ఈ ఊర్లోను ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నా, సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏప్రిల్ 11వ తారీఖున మనం ఎన్నికలు జరిగాయి. అంటే కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది, మళ్ళీ క్యాడర్ని యాక్టివేట్ కావాలి. సోషల్ మీడియాలో మనకున్న వెపన్ కాన్స్టిట్యూన్సీలో మన సోషల్ మీడియా. సోషల్ మీడియా క్యాంపెయిన్ మళ్ళా ఉధృతం చేసుకోవాలి. ప్రతి అడుగు క్యాడర్లో సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి. ప్రతి అడుగులోనూ గృహసారథులు పూర్తి చేసుకోవాలి. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, దాని తర్వాత గృహసారథులు, ఈ వ్యవస్థ పూర్తి కావాలి. నేను రాజకీయాలలో నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నది, రాజకీయాలు అని అంటే ఇట్ ఇస్ హ్యూమన్ రిలేషన్స్. రాజకీయం అంటే దాని అర్థం ఒక మనిషికి నాతో సంబంధం. పబ్లిక్లో ఇట్ ఇస్ కాల్డ్ హ్యూమన్ రిలేషన్స్. ఏ ఒక్క ఎమ్మెల్యేను నేను పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోను. ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి దయచేసి ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నానో, ఎందుకు ఇంతగా మీ గురించి ఎందుకు ఇంతగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, కారణం మీతో పనిచేయించడం కోసం. కారణం మీరు మళ్ళీ గెలిచి రావాలనే తాపత్రయంతో చేస్తూ ఉన్నా. కారణం మీతో పని చేయించి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచి మీరు మళ్ళీ గెలిచి నా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నా. ఈ అడుగులన్నీ కూడా వేసి దానికోసం వేస్తూ ఉన్నా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అట్ ది సేమ్ టైం కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మనం సరైన పద్ధతిలో మనం పనిచేయక ప్రజల్లో మన గ్రాఫ్ సరిగ్గా లేకపోతే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగులు ముందుకు వేసేది మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అడుగులు ముందుకు వేయాలి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఇది కాంబినేషన్ ఎఫెక్ట్. నేను చేయాల్సింది నేను చేయాలా, మీరు చేయాల్సింది మీరు చేయాలి. నేను బటన్లు నొక్కడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు, అది నేను చేయాల్సిన పని. తిరగడం ఆపకూడదు, అది మీరు చేయాల్సిన పని. రెండు కలిసి ఒకటైతే 175కి 175 ఖచ్చితంగా కొడతామన్నది వాస్తవం. ఈ నెల 13వ తారీఖున